అనారోగ్యం బారిన పడి దయనీయ జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ నిరుపేద మహిళకు గోదావరికని నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్థానిక అడ్డగుండపల్లికి చెందిన పన్నాల పర్వతాలకు భార్య పద్మ ఒక కొడుకు ఉన్నారు. గత కొంతకాలం క్రితం ఎదిగిన కొడుకు అనూహ్యంగా అకాల మరణం పొందాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లి పద్మ, ఆమెకు షుగర్ లెవెల్స్ పెరిగి కిడ్నీలు ఊపిరితిత్తులు చెడిపోయాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు. కూలి పని చేసుకుంటూ బ్రతుకును భారంగా వెళ్లదీస్తున్న వీరికి హైదరాబాద్కు వెళ్లి చికిత్స చేయించుకోవడం కష్టతరంగా మారింది. ఈ కుటుంబ దుస్థితిని తెలుసుకున్నటువంటి నీడ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, మన 100 రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి ఆదివారం 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. పద్మ చికిత్స కోసం వీలైనంత సాయం చేస్తామని ప్రకటించారు. దయనీయ గాథ. ఇక్కడ మనకి అడ్డగుంటపల్లి చెందిన పన్నాల పర్వతాలు, అతని భార్య పన్నాల పద్మ కథ. షుగర్ ఆమెకు 10 సంవత్సరాలు షుగర్ ఉంది. అది కంట్రోల్ కాకుండా ఆమె కిడ్నీ ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు ఊపిరితిత్తులో నీరు రావడంతో తను చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా తన దగ్గర డబ్బులు లేవు. వీళ్ళు వయసు మీద పడిన వృద్ధులు, ఒక కొడుకు ఉన్నాడు, అతను కూడా గత కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది. నిజంగా దురదృష్టకరం వీళ్ళ గాథ. సో ఇలాంటి వ్యక్తులకు మన భూషణ్ గౌడ్ గారు ఈరోజు మాకు సమాచారం అందించారు. వీళ్ళ దీనగాథను మాకు చూసిన వెంటనే చెల్లించాము. ఈరోజు మన ముఖ్య అతిథి 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు లక్ష్మణ్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మా జలీల్ పాషా సభ్యులు కూడా ప్రతి కార్యక్రమానికి మా వెన్నంటి ఉంటున్నారు. అలాగే 100 రూపాయల గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ పాల్గొనపోయినా పాల్గొన్న కింద లెక్క, ఎందుకంటే వాళ్ళ సహకారంతో మేము జమ చేసిన పైసలు ఇక్కడ ఇస్తున్నాము. సో 5,000 రూపాయలు ఈరోజు ఈ అమ్మకు పద్మకు సహాయం చేయడం జరిగింది. ఇది ఆమె చికిత్సకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక ముందు కూడా ఏదైనా చికిత్స కావాలంటే కూడా నీడ స్వచ్ఛంద సంస్థ తరఫున తప్పకుండా మళ్ళీ సహాయం చేయడానికి మేము చూస్తామని కోరుకుంటున్నాం. నీడ స్వచ్ఛంద సంస్థ ద్వారా 100 రూపాయల గ్రూప్ సభ్యులందరూ కలిపి మా యొక్క 48వ డివిజన్లో ఇట్టి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమంలో నీడ స్వచ్ఛంద ద్వారా ఎన్నో సేవలు అందించిన ఈ ఘనత రమేష్ గారిది. ఈ కార్యకర్తలందరూ కలిపి 100 రూపాయల సభ్యులు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఇట్లాంటి కార్యక్రమాలు రమేష్ గారు చాలా చేసినారు, ఈ మా డివిజన్లో కూడా చేసినారు. ఇట్లాంటి కార్యక్రమం చేసినందుకు నీడ స్వచ్ఛంద ద్వారా అందరి సభ్యులకు నా నమస్కారం. మా యొక్క 48వ డివిజన్ పన్నాల పద్మకు మా వంతు సహసహకారాలు అందిస్తామని మా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ సమాచారం అందించి ఈ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాగభూషణం గౌడ్, ఎండి జలీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.